ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్న 11వ రోజున నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆది పర్వంలో మనం పరీక్షిత్తు మరణము, అలాగే సర్పయాగం జరిగినటువంటి విధానం, ఆ సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి ఏ విధంగా ఆపాడు అనేటువంటి విషయాలని మనం చక్కగా శ్రవణం చేయగలిగాం. నిన్న చివరలో ఈ యొక్క సర్పయాగానికి ఒక ఫలశ్రుతి కూడా ఇచ్చారు నన్నయ్య గారు. వనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైన మహామునివరు ఆస్తికుని ముదమున తలచిన ఉరగ భయము బొందదు జనుల. మునివరుడైనటువంటి ఆస్తికుణ్ణి ఎవరైతే తలుచుకుంటారో, ఎవరు ఆయన? జరత్కారు అనే మునిశ్రేష్ఠుడికి, జరత్కారు అనేటువంటి వాసుకి చెల్లెలికి, సుపుత్రుడైనటువంటి ఆస్తిక మహాముని స్మరించుకుంటే అటువంటి జనులకి పాముల వల్ల భయం ఉండదు అన్నారు. అది కాకుండా ఆ ఆస్తిక మునివరుని యొక్క కథ విన్నటువంటి జనులకి సకల పాపాలు కూడా తొలగిపోతాయి అని ఇచ్చారు. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యాఖ్య అందజేశారు. పై పద్యంలో ఆస్తికుడిని స్మరించిన వారికి కలిగే ఫలితం చెప్పారు. కింద ఈ వచనంలో అతడి కథ వినేవాళ్ళకి కలిగే ఫలితం పేర్కొన్నారు. మహాభారత కథ పరమార్థం అమృతత్వ సాధనం. దీనికి సంబంధించినటువంటి మహార్థాలను చెప్పే ఆఖ్యానకాలను కూడా ఫలశ్రుతులు చెప్పడం మనం గమనించాల్సినటువంటి అంశం. గరుడోపాఖ్యానం అమృతం త్రాగకుండానే అమరుడైనటువంటి గరుత్మంతుడి కథ. అమృతాన్ని అందించినా కూడా అందుకోలేని యొక్క నాగుల యొక్క కథ. సర్పయాగ వృత్తాంతంలో ఆస్తికుడు పాములను మృత్యువు నుండి తప్పించి అదే అమృతత్వంగా అందించాడు. అమృతం అనేది ద్రవ్యమా, ధర్మమా, గుణమా, లేకపోతే తత్వమా అనేటువంటి ఈ మీమాంసలో దయాగుణమే అమృతమని తేల్చినటువంటి కథ ఇది. దయాగుణం ప్రధాన కథకు పూర్వాంగమైనటువంటి ఈ రెండు ఆశ్వాసాల కథలకి ఔచిత్యమైనటువంటి ముగింపు ఇచ్చిన కథ జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి ఆపించినటువంటి విధానం అని ఈ రెండవ ఆశ్వాసాన్ని మనం పూర్తి చేసుకొని ఇక తృతీయ ఆశ్వాసంలోకి అడుగు పెడదాం. ఇందులో రాజరాజ నరేంద్రుడికి ఒక అద్భుతమైన సంబోధనతోటి మొదలుపెట్టారు నన్నయ్య గారు. శోభాయుక్తమైనటువంటి చాళుక్య వంశానికి శిరోమణి అయినవాడు, మనుమార్గ ప్రవర్తకుడు, రాజశ్రేష్ఠుడు, ధైర్య హేమాద్రి, భూమికి అలంకారప్రాయమైనటువంటి వాడు, ధర్మమును ఆచరించే దాంట్లో ఆసక్తి కలిగినటువంటి వాడు, నిరంతర శుభోదయం కలిగినటువంటి ఓ రాజరాజ నరేంద్ర అని ఆ రాజరాజ నరేంద్రుడిని కీర్తించారు నన్నయ్య గారు. ఇంకా సూతుడు అంటున్నాడు. ఆ విధంగా పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుడు సర్పయాగాన్ని ఆపివేసి
శాస్త్రాన్ని అతిక్రమించకుండా అధికమైనటువంటి సంభావనలతోటి యజ్ఞం చేయించే ఋత్విక్కులని, యజ్ఞ విధి పరిరక్షకులైనటువంటి వ్యాసాది మహర్షులను పూజించాడు. అలాగే ఆర్తులకి, దిక్కులేని వాళ్ళకి వాళ్ళు కోరినటువంటి ధనాన్నిచ్చాడు. పెక్కు పురాణాలలోని పుణ్యప్రదాలైనటువంటి కథలను వినడానికి ఆసక్తి కలిగిన వాడై పండితులైనటువంటి వాళ్ళ సభలో వారితోటి సల్లాపం చేస్తూ ఒక రోజున ఇక్కడ వ్యాసుడి యొక్క వర్ణనం చేస్తున్నాడు. పరబ్రహ్మనిధిను పరాశరసుతును బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామగును జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుదవర్ణదేహు అనురూప ప్రాంశు ఉద్యద్దివాకర రుక్సింగ జటాకలాపు గతరాగద్వేషు నిర్మస్సరు. ఇది వ్యాసమహర్షిని కీర్తించినటువంటి విధానం, ఆయన్ని వర్ణించినటువంటి విధానం. పరమ తపోనిధి, పరాశర కుమారుడైనటువంటి వాడు, బ్రహ్మర్షులలో అగ్రగణ్యుడైనటువంటి వాడు, దయామయుడు, కురుకుల పితామహుడు, లోక కన్యాణ కారకుడు, కృష్ణాజిన అంబరధారిణి, నల్లని మేఘము యొక్క వర్ణం కలిగినటువంటి వాడి దేహం కలవాడు, తగిన ఎత్తు కలిగిన వాడిని, ఉదయభానుడి కాంతి గల రాగి రంగు జడల సముదాయం కలవాడిని, రాగద్వేషాలు లేనటువంటి వాడిని, మాత్సర్య రహితుణ్ణి అయినటువంటి వ్యాసభగవాను జయమేజయనుడు అర్ఘ్యపాదాజులిచ్చి మిక్కిలి భక్తితోటి పూజ చేసి ఈ విధంగా అంటున్నాడు జనమేజయుడు. ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధరాజులు నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చిన తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగగా భారత యుద్ధము అపార పరాక్రముల్ చేసిరి మీ పంపు సేయరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కలతెరుంగు తెలియంగ ఆనతియుండు నాకు సన్మునీంద్రవర్యా. ఇది జనమేజయుడి యొక్క అద్భుతమైన ప్రశ్నలు. మహాత్మా, ఓ వ్యాసభగవానుడా, మీరు భీష్మాది కురువృద్ధులు సమస్త రాజులు ఉన్నటువంటి దగ్గర రాజ్య సంపదని భాగించి ఇచ్చారు మీరు చక్కగా. ఎవరికి? పాండుపుత్రులకి, ధార్తరాష్ట్రులకి. అంతులేని పరాక్రమం కలిగినటువంటి ఆ కౌరవ పాండవులు తమ తమ వృత్తులలో ఉండకుండా, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యభాగం చక్కగా పరిపాలించుకోకుండా చెలించి ప్రజానాశనమయ్యేటట్టుగా భారత యుద్ధాన్ని చేసేందుకు ఎందుకు పాల్పడ్డారు? వాళ్ళు ఎందుకు యుద్ధానికి పాల్పడ్డారు? మీ యొక్క ఆజ్ఞని వాళ్ళు ఎందుకు పాటించలేదు? తెలిసి కూడా మీరు ఇటువంటి యుద్ధాన్ని ఎందుకు నివారించలేకపోయారు? ఈ గోత్ర కలహం ఎందుకు పుట్టింది? ఇక్కడ గోత్ర కలహం అంటే ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, ఒకే వంశానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు తగాదా వచ్చింది? గోత్రం అంటే వంశం అని కూడా అర్థం ఉంది. దీని యొక్క యథార్థమైన స్థితిని నాకు తెలియజెప్పండి అన్నాడు. శ్రోత అయినటువంటి జనమేజయుడు పాండవ కౌరవులకి మధ్య కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరిగింది, వాళ్ళు ఎందుకు చేశారు అని ప్రశ్నేశాడు.
ఆ యుద్ధం జరగకుండా ఉండడానికి అనువైనటువంటి హేతువులను గుర్తించి వాటిని గురించి అవి విఫలమైన పద్ధతుల గురించి తెలుసుకోవాలనుకున్నాడు. పెద్దలు అనేక మంది ఉన్నారు సభలో, మరి వాళ్ళు ఏమి ప్రయత్నించారు? ప్రయత్నించినా కూడా యుద్ధం ఆగలేదా? అలాగే వ్యాసుడు భీష్ముడు కూడా ఉండి రాజ్య విభాగం చేసి ఎవరి బతుకులు వారిని జీవించడానికి అవకాశం కల్పించినా కూడా యుద్ధం ఎందుకు వచ్చింది అని మొట్టమొదటి అనుమానం. అలాగే వ్యాసుడు భీష్ముడు చెప్పినటువంటి ఉపదేశాలని వాళ్ళు వినకపోవడానికి కారణమేంటి? వాళ్ళు వినకపోయినప్పుడు మహాత్ములైనటువంటి వ్యాసుడు భీష్ముడు ఎందుకు ఉదాసీనత్వం ప్రకటించారు, దానికి కారణమేంటి అని ప్రశ్నించి ఇన్ని రకాలుగా యుద్ధం జరగకుండా ఉండడానికి వీలున్నా కూడా అది ప్రవర్తిల్లడానికి మూలమైనటువంటి బలమైనటువంటి కారణమేంటి, ఎందుకు వచ్చింది యుద్ధం అని అడిగాడు. చివరికి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెబితే కథలోని లోతులు క్రమంగా మనకు తెలుస్తాయి. అన్నింటిలో చివరి ప్రశ్న ఉన్నదే, అది చాలా బలమైంది. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా యుద్ధం ఎందుకు ఆగలేదు అని ఆ ప్రశ్న లోతైంది, ఉత్కంఠను కలిగించేది, అన్నింటికీ బీజం లాంటిది. కాబట్టి కురుపాండవుల మధ్య జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి ఉన్నటువంటి ఆ మూలహేతువుని మొదట వివరించడం ద్వారా నన్నయ్య గారు కథాతాత్పర్యాన్ని మనకి ప్రసన్నం చేస్తున్నాడు. జనమేజయుడిని కరుణించి కౌరవ పాండవుల యొక్క వృత్తాంతాన్ని వినడానికి కుతూహలం ఉంది ఆ జనమేజయుడు, అందుకనే ఆయన మీద కరుణించాడు. అప్పుడు వేదవ్యాసుడు తన శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షిని చూచి శ్రీ మహాభారత కథతో కూడినటువంటి ఇతిహాసాన్ని ఆద్యంతం సవిస్తరంగా ఈ జనమేజయుడికి చెప్పు అని ఆజ్ఞాపించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అంటే శిష్యుడిని నియోగించాడు. జనమేజయుడు అడిగిన ప్రశ్నలో మహాభారత యుద్ధానికి వ్యాసుడి యొక్క బాధ్యత ఎంత అనే అంశం ఇక్కడ అంతర్గర్భితంగా ఉన్నది. అందువల్ల మహాభారత కథను తానే గనక చెబితే తనను తాను సమర్థించుకున్నట్లు అవుతుంది కదా. అందుకని తన శిష్యుడైన వైశంపాయనుణ్ణి మహాభారత కథను విస్తరించి చెప్పమన్నాడు. తాను చెప్పలేక కాదు, తాను చెబితే మళ్ళీ తాను కూడా అందులో పాత్ర ఉందని మరి తెలిసినప్పుడు మరి తాను పక్షపాత దృష్టితోటి మరి ఉన్నది ఉన్నట్టు చెబుతాడా లేదా అనుకోవచ్చు కదా శ్రోత. ఇక్కడ విస్తరించడం అంటే శ్రోత అడిగిన ప్రశ్నలకి వెలుబుచ్చే అనుమానాలకి తగినటువంటి వివరాలతో కథ పెంచి చెప్పమన్నాడు. ఇప్పుడు కథ వింటుంటాం మనం, వినేటప్పుడు కొన్ని అనుమానాలు వస్తాయి, ఆ అనుమానాన్ని అడిగి నివృత్తి చేసుకోవాలి, అవన్నీ చెప్పమన్నాడు. తాను రచించిన మహాభారతాన్ని మానవ లోకంలో ప్రచారం చేయడానికి వ్యాసుడు వైశంపాయనుణ్ణి నియోగించాడు. ఇక్కడ మొట్టమొదటిగా మహాభారత మహిమతో ప్రారంభం చేస్తున్నాడు. జనమేజయుడు శ్రీమన్ మహాభారతాన్ని వినే వేడుకతోటి విద్వజ్జనాలతో కూడి సకలమైనటువంటి రాజసభాసదులతోటి ఉత్తముడైనటువంటి వైశంపాయన మహర్షిని మొట్టమొదటిగా విధేయుడై పూజించాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఒక పురాణం వినాలి అంటే ఆ పురాణం చెప్పేటటువంటి పురాణవేత్తని మొట్టమొదటిగా పూజించాలి, అర్చించాలి. అందుకని అలా చేశాడు. అప్పుడు ఆ వైశంపాయనుడు తన గురువైనటువంటి వేదవ్యాసుడికి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి విద్వాంసుల యొక్క అనుగ్రహాన్ని పొంది చెప్పడం మొదలు పెడుతున్నాడు. మొట్టమొదట మహాభారతం యొక్క గొప్పతనం చెబుతున్నాడమ్మా. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించాలి అన్నప్పుడు మొట్టమొదటిగా గురువందనం చేయాలి.
అందుకనే మనం అందరం కూడా శ్రీ గురుభ్యో నమః అని మొదలు పెడతాం. ఇక్కడ మహాభారతం యొక్క గొప్పతనం చెప్తున్నాడు వైశంపాయనుల వారు. కమనీయ ధర్మార్థ కామ మోక్షములకు అత్యంత సాధనంబైనదాని వేట్కతో తవిలి తన్వినుచున్న వారలకు అభిమత శుభకరంబైనదాని రాజులకు అఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదంబైనదాని వాంగ్మనఃకాయ ప్రవృత్తి ప్రవర్తితానేక జన్మాఘబర్హణంబైనదాని జన్మ అఘనిబర్హణంబైనదాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాసమహాముని ప్రణీతమైనదాని అని శేషపద్యంలో చెప్తున్నారు. మనోహరమైనటువంటి అంటే ప్రతి వ్యక్తి కూడా కోరుకోదగినటువంటి ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి నాలుగు విధాలైన పురుషార్థాలకి మిక్కిలి సాధనమైనటువంటిది కుతూహలంతో ఆసక్తిగా వింటూ ఉన్న శ్రోతలకి ఇష్టమైనటువంటి శుభాలను ఇచ్చేది రాజులకి సమస్త భూమి యొక్క రాజ్య సమృద్ధిని ఇచ్చేది సంతతము శుభాభివృద్ధిని ఇచ్చేటువంటిది వాక్కు మనస్సు దేహము అనేటువంటి త్రికరణాలతో చేయబడినటువంటి అనేక జన్మాలలోని పాపాలను పోగొట్టేది సత్యమైనటువంటి వాక్కుల కూర్పు కలిగినటువంటి 100,000 సంఖ్య అంటే 100,000 సమస్త జనుల చేత పూజింపదగినది పండితుల చేత పొగడబడినటువంటిది వేదవ్యాస మహర్షి చేత రచింపబడినది అయినటువంటి మహాభారతం. ఈ పద్యంలో మహాభారత కావ్య ప్రయోజనాలను పేర్కొన్నారు నాన్నయ్య గారు. మొట్టమొదటిది పురుషార్థ సాధనం, ఆ తరువాత అర్థ ప్రయోజనం, వినేవాళ్లకు శుభాలు కలిగించడం, అభ్యుదయాలు కలిగించి పాపాలను పోగొట్టడం, సర్వలోక పూజ్యత్వం, యశస్సును ఇక్కడ సూచిస్తున్నారు. 100,000 శ్లోకాల భారతం మహత్భారతం అని పిలవడానికి యోగ్యమైనదని ఇక్కడ మనం భావించాలి. వినుత పరాక్రముల్ ధృతి వివేకులు సత్య సమన్వితుల్ యశోధనులు కృతజ్ఞులు ఉత్తములు ధర్మపరుల్ శరణాగతానుకంపనులు అనగా ప్రసిద్ధులగు భారత వీరుల సద్గుణానుకీర్తనములనొప్పుదాని విదితంబగుదాని సభాంతరంబులం. ఈ మహాభారతం ఎటువంటిది అంటే ఇంకా మహాపరాక్రమవంతులు, ధైర్యము వివేకములు కలిగిన వాళ్ళు, సత్యపరులు, కీర్తిధనులు, కృతజ్ఞులు, ఉత్తములు, ధార్మికులు, శరణాగతుల యందు దయగలిగిన వాళ్ళు అని ప్రసిద్ధి పొందినటువంటి భారత వీరుల యొక్క సద్గుణాలను కీర్తించడంలో ఒప్పి సభాంతరాలలో ప్రశస్తమైనటువంటి దాన్ని భారతాన్ని. అటువంటి భారతం వింటే ఏమవుతుంది? శ్రవణ ఫలితం కూడా చెబుతున్నాడు. ముందుగా ఒక కావ్యం యొక్క కానీ ఒక ఇతిహాసం యొక్క కానీ వినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వినే శ్రోతకి శ్రద్ధ పెరుగుతుంది. అందుకని ముందుగా ఆ మహాభారతం యొక్క ప్రాశస్యం చెబుతున్నాడు అన్నమాట. ఆయుష్యంబు ఇతిహాస వస్తు సముదాయంబు ఐహిక ఆముష్మిక శ్రేయ ప్రాప్తి నిమిత్తము ఉత్తమ సభా సేవ్యంబు లోకాను
లోకాగమన్యాయ న్యాయైకంత గృహంబునాబరగీ నానా వేద వేదాంత విద్యాయుక్తం బగుదాని చెప్పదొడగను తద్భారతాఖ్యానము. ఆయుర్దాయాన్ని ఇచ్చేది అంటే చక్కగా ఎక్కువ సంవత్సరాలు బతికేటట్టు చేస్తుంది రోగాలు లేకుండా. పూర్వకథ విషయాల సమూహం ఉన్నది ఇందులో. అంటే ఈ భారతం కంటే ముందు జరిగినటువంటి అనేకమైనటువంటి వృత్తాంతాలన్నీ ఉన్నాయి. అలాగే ఇహపర లోక ఆశ్రయ శ్రేయస్సులని పొందడానికి కారణమైంది. ప్రముఖాలైనటువంటి సభలయందు సేవింపదగింది. లోకానికి శాస్త్రానికి సంబంధించినటువంటి ఆచారాలకు అన్వయమైనది, అనన్యమైనది, నిలయమైనది, ప్రసిద్ధి పొందినది, అనేక వేద వేదాంత జ్ఞానాలతో కూడినటువంటి ఆ మహాభారత కథని వైశంపాయన మహర్షి చెప్పడానికి ఉద్యమిస్తున్నాడు, ఉపక్రమిస్తున్నాడు. ఇక్కడ భారతం వివిధమైన విషయాలతో కూడినటువంటి విజ్ఞాన కోశము అని చెప్తున్నారు. అలాగే ఇహంలో పరంలో పుణ్య సాధనం సమస్త ఆచార విధానాలకు నిలయమైంది. అలాగే శాస్త్ర ఇతిహాసం కావ్యరచన వల్ల కలిగే ప్రయోజనాలను 9వ పద్యంలో సూచించి, కావ్య శ్రవణం వల్ల కలిగే లాభాలు ఈ పద్యంలో, ఈ 11వ పద్యంలో నన్నయ్య గారు శార్దూలంలో చెప్పారు. ఇక పాండవులకి ధార్తరాష్ట్రులకి ఎందుకని విభేదాలు వచ్చినాయి, దాని కారణం చెప్తున్నారు ఇప్పుడు మనకి. పాండవ కుమారులు పాండుభూపతి పరోక్షంబున హస్తిపురంబునందు ధృతరాష్ట్రునొద్ద తత్సుతులతో నొక్కట పెరుగుచు భూసురవరుల వలన వేదంబులును ధనుర్వేదాది విద్యలు కరచుచు కడలేని ఎరుక తనరుచున్న తద్విపుల గుణోన్నతి సైపక దుర్యోధనుండు దుష్కార్యమెత్తి దుర్నయమున శకుని కర్ణ దుశ్యాసనుల్గరప పాండవులకు అరయ చేయ గడగే పాండవులను కడు ధార్మికులు కాన పొరయరైరి వారి దురిత విధులు. పాండురాజు గారి యొక్క మరణం సంభవించిన తరువాత పాండవులు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి యొక్క కుమారులతో 100 మందితో కలిసి పెరుగుతూ విప్రవరుల వల్ల వాళ్ళ దగ్గర వేదాలు ధనుర్వేదాది విద్యలు నేర్చుకుంటూ అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులై ఉన్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుణ సంపదను సహించలేక మాత్సర్యంతో దుర్యోధనుడు దుష్కార్యాలకు తలపడ్డాడు. ఆయనకి శకుని, కర్ణుడు, దుశ్యాసనుడు మొత్తం కలిపి 4 దుష్ట చతుష్టయమని పేరు పెట్టారు వీళ్ళకి. వాళ్ళు ఎన్నో బోధించారు ఆ 3. పాండవులకు ఎప్పుడూ కీడు చేయడానికి యత్నించేవాడు దుర్యోధనుడు. పాండవులు పరమ ధార్మికులు కావటం వల్ల ఆ ధార్తరాష్ట్రులు ఎన్ని దుష్కార్యాలు చేసినా కూడా వాళ్ళు హాని పొందల. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానికి బీజభూతమైనటువంటి కథా సన్నివేశంతో కథని ప్రారంభించటం ఇక్కడ ప్రస్తుత కథా శిల్పం. పాండుకుమారు నాయకులుగా, దుర్యోధనుడు ప్రతినాయకుడుగా రూపొందేటటువంటి భావి కథలో నన్నయ్య గారు కావ్యత్వాన్ని ధ్వనింపజేస్తున్నాడు. కొండను అద్దంలో చూపించినట్లుగా మహాభారత కథంతా ఒక్క సీస పద్యంలో ప్రతిఫలింపజేసి పాండవులకు కౌరవులకు ఎందుకు విభేదాలు వచ్చినాయి, ఆ కారణాన్ని నిరూపించటం అనేది నన్నయ్య గారి యొక్క కథారచనా శిల్పం. దాన్ని విస్తరించి చెబుతున్నాడు. పాండవులు పరమధార్మికులు కాబట్టి ఈ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు చేస్తున్నటువంటి దుశ్చర్యల చేత ఎటువంటి హాని జరగల వాళ్ళకి.
ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి, ధర్మాన్ని పట్టుకునే వాళ్ళకి కష్టాలు తాత్కాలికంగా వచ్చినా కూడా అవి దూది పింజల్లాగా తొలగిపోతాయి అని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. అది ఎట్లాగంటే, ఒకరోజు భీముడు జలక్రీడలాడి బాగా అలిసి సొమ్మసిల్లిపోయి ప్రమాణకోటి అనేటువంటి ఒక ప్రదేశంలో నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నటువంటి భీముణ్ణి లతాపాశాలతో బంధించి గంగ యొక్క మడుగులకు తోసిపారేశాడు ఆ దుర్యోధనాథుడు. ఆ భీముడు అనంతమైనటువంటి బలం కలవాడు. ఎందుకైనా అనంతమైన బలం కలవాడు అంటే, భీముడు పుట్టింది శతశృంగ పర్వతంలో. ఆయన పుట్టిన 5వ రోజు ఆ తల్లి ఆ బిడ్డల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోనుంది, ఒళ్ళో పడుకోబెట్టుకోనుంది. ఇంతలోకి ఒక భయంకరమైనటువంటి సింహం గాండ్రించింది. ఆమె బిత్తరపోయి ఒక్కసారి లేచింది. ఆ లేచిన హడావుడిలో ఆ బిడ్డ ఓ పెద్ద బండరాయి మీద పడ్డాడు. ఇంకేముంది, పిల్లవాడు ఖాళీ అనుకున్నారు. ఆ తరువాత పాండురాజు ఆమె అందరూ కలిసి వెళ్ళి చూస్తే అక్కడ భీముడు ఆడుకుంటున్నాడు. ఆయన పడినటువంటి బండ పిండి అయిపోయింది, కొండ పిండి అయిపోయింది. అది ఆయన బలం. అటువంటి బలం కలిగినటువంటి, అనంతమైనటువంటి బలం కలిగినటువంటి భీముడు మేలుకొన్నాడు. ఆ బంధాలు తెగేటట్టుగా శరీరం విరుచుకున్నాడు, బయటకు వచ్చాడు. మరొక రోజు భీముడు బాగా అలసిపోయినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నల్లటి త్రాచుపాముల చేత కరిపించాడు. అతడు వజ్రకాయుడు కాబట్టి ఆ సర్పాల యొక్క విష ద్రంశలు అతని శరీరంలో దిగబడలా ఆ కోరలే ఇరిగిపోయినాయి. అటువంటి శరీరం అయింది, వజ్ర సన్నిభమైన దేహం అంటారు. ఇంకొక రోజు భీముడికి భోజనం చేసేటప్పుడు అన్నంలో విషం కలిపెట్టించాడు. ఇన్ని రెండు ప్రయత్నాలు చేసినా భీముడు చావల. ఆ భీముడు దివ్య పురుషుడు కాబట్టి అన్నంతో పాటే విషం కూడా జీర్ణం చేసేసుకున్నాడు. అలనాడు అగస్త్య మహర్షి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టుగా. అంతటితో ఆకుండా ఆ ధార్తరాష్ట్రులు పాండవులకు అందరికీ కీడు చేసేందుకు పూనుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ప్రయత్న ప్రయత్నాలు చూడండి, నీళ్లతోటి విషంతోటి అతన్ని చంపడానికి దుర్యోధనుడు ప్రయత్నించి విఫలమైనాడు. దానివల్ల భీముడు అనంత బలుడని, వజ్రకాయుడని, దివ్య పురుషుడని మనకి అర్థమవుతుంది. ఆ పైన పాండవులందరినీ సామూహికంగా చంపడానికి యత్నించాడు. ఎక్కడ? లాక్షాగృహంలో. లాక్షాగృహంలో పెట్టి నిప్పు పెట్టాలనుకొని దానికోసమే ఆ లాక్షాగృహం రూపొందించాడు. వదలక కురుపతి వారణావతమున లక్క ఇల్గావించి అక్కజముగ అందర జొన్పి అందు అనలంబుదరిగొల్పి పనిచిన పాండునందనులెరింగి విదురోపదిష్టభూవి వివరంబునను తపక్రంతులై బ్రతికి నిశ్చింతులైరి ధర్మవునుచితంబుద పనివారల సదమలాచారుల ఉదిత సత్యరతుల అఖిల లోకహితమారంభుల భూరి గుణుల నిర్జితారి వర్గులై వెలుంగువారి దైవంబ రక్షించు దురిత విధులనెప్పుడు పొరయకుండా. ఇది ధర్మమార్గ వర్తనంలో ఉండేవాళ్ళని ఏ విధంగా ఆ భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి చెప్తున్నాడు. ఆ దుర్యోధనుడు తన దురుద్దేశం విడవకుండా దుర్యోధనుడు ఏం చేశాడు, వారణావతంలో లక్కతోటి ఇంటిని నిర్మింపజేశాడు. లక్క నెయ్యి, అందులో పాండవులు ప్రవేశించేటట్టుగా చేశాడు. దానికి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. అది గ్రహించారు పాండవులు. ఎందుకని, విదురుడు ముందుగానే వాళ్ళకి ఒక అద్భుతమైన సూచన చేశాడు. విదురుడు ఒక కనకుణ్ణి పంపించాడు, అంటే సొరంగాలు తోవేవాడిని. వాడు వచ్చి ఆ ఇంటి మధ్యలో నుంచి అడవిలోకి పోయేటట్టు ఒక సొరంగ మార్గాన్ని నిర్మించాడు. ఆ యొక్క సొరంగ మార్గంలోంచి బయటపడి ఈ పాండవులు 5 తల్లి
బ్రతికి చింతలేని వాళ్ళైనారు. ధర్మాన్ని యోగ్యతను తప్పనటువంటి సజ్జనులకి, రుజుమార్గ వర్తనులకి, సత్యసంధులకి, సకల జనహితకారులకి, గుణసంపన్నులని, శత్రుసమూహాన్ని జయించి ప్రకాశించేవాళ్ళని పాపకార్యాల నుండి దైవమే ఎప్పుడూ రక్షిస్తుంటాడు. ఇది ఒక అద్భుతమైన సూక్తి. ఎటువంటి వాళ్ళని దైవం రక్షిస్తాడంటే, మొట్టమొదటిది ధర్మాచరణ చేసేవాళ్ళు, రెండోది సజ్జనులని, అలాగే రుజుమార్గంలో ప్రవర్తించేవాళ్ళని, నిరంతరము సత్యం వచించేవాళ్ళని, ఇతరుల యొక్క ప్రయోజనాలని రక్షించేవాళ్ళని, గుణసంపన్నులని, శత్రు సమూహాన్ని జయించినటువంటి వాళ్ళని, అటువంటి వాళ్ళని, వాళ్ళకి ఎవరు ఎన్ని పాపకార్యాలు చేయాలని ప్రయత్నించినా కూడా దైవం ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఉంటాడు. ఎందుకని? అటువంటి వాళ్ళు భూలోకంలో ఉండాలి అందుకని. ఈ పద్యం ఉత్తరార్థం అంటే, మనకి ఆటవలది పద్యం ఇచ్చాడు కదా కిందు, నన్నయ్య గారి యొక్క సూక్తి నిధిత్వానికి అద్భుతమైనటువంటి తార్కాణంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఆ దుర్యోధనుడు చేస్తున్నటువంటి కీడుల నుంచి తప్పించుకుంటూ పాండవులు లక్క ఇల్లు కాలటం వల్ల ఎటువంటి హాని లేని వాళ్ళై తల్లితో కూడి అడవులకు వెళ్ళారు. ఆ అడవుల్లో భీముడు హిడింబుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపి అతడి చెల్లెలైనటువంటి హిడింబను పెండ్లాడాడు. అక్కడి నుంచి వాళ్ళు ఏకచక్రపురానికి వెళ్ళారు. అక్కడ బకుడు అనేటువంటి రాక్షసుని చంపి బ్రాహ్మణులందరినీ రక్షించాడు. ఆ తరువాత పాండవులందరూ కూడా బ్రాహ్మణ వేషాలు ధరించి ద్రౌపద మహారాజు పట్టణానికి వెళ్ళారు. అక్కడ ద్రౌపది యొక్క స్వయంవర వివాహోత్సవంలో చేప రూపంలో అమర్చబడినటువంటి మత్స్య యంత్రాన్ని అర్జునుడు ఎటువంటి శ్రమ లేకుండా బాణంతో పడగొట్టాడు. రాజులందరినీ ఓడించి ద్రౌపదీదేవిని గ్రహించాడు. ఆ తరువాత కుంతి, వ్యాసుడు మొదలైనటువంటి పెద్దల యొక్క మాటలను అనుసరించి పాండవులు ఐదుగురు ఆ ద్రౌపదీదేవిని పెండ్లాడి ఒక్క సంవత్సరం ద్రౌపదుడి యొక్క పట్టణంలోనే ఉన్నారు మామగారింటో. ఆ విషయం తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు విదురుడి యొక్క సలహా మీదకి వాళ్ళని రప్పించి రాజ్యంలో సగవిచ్చి ఇంద్రప్రస్థం అనేటువంటి పట్టణంలో ఉండమని ఆజ్ఞాపించాడు. నాయన, ఇక్కడుంటే మీ ఇద్దరికీ తగువులు వస్తున్నాయి, కాబట్టి మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళి అక్కడ రాజధాని కట్టుకొని అక్కడ నివసించండి అని పంపించాడు. దానిలో ఆ ఇంద్రప్రస్థంలో పాండవులు రాజ్యం చేస్తూ ఉండగా, అయితే ఇక్కడ లక్క ఇంట్లో దహనమైన తరువాత, లక్క ఇల్లు కాలిపోయింది కదా, వాళ్ళేమనుకున్నారు దుర్యోధనాదులు, అందులో ఈ పాండవులు చనిపోయినారు అనుకున్నారు. దీనికి ప్రబల కారణం ఏంటంటే, మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.